లాక్డౌన్ లో సాయం కోసం పాలకొండలో నిరసన సిఐటియు దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఉపాధులు కోల్పోయి బాధపడుతున్న వారికి సాయం చేయాలని వ్యాపార ఉత్పత్తుల మార్కెటింగ్ సౌకర్యం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చూపాలని శ్రీకాకుళం సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ హిమప్రభ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు ఆర్థిక మద్దతు కావాలని 8 గంటలు పనిని కొనసాగించాలని పని గంటలను పెంచరాదని అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుండి 10,000 రూపాయలు చెల్లించాలని ఆటో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ హమాలి వెండర్స్ తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని విస్తరింపచేయాలని డిమాండ్ చేశారు. కార్మిక ప్రజా వ్యతిరేక అజెండాతో కేంద్రం ముందుకు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో భాగంగా చప్పట్లు కొడుతూ ప్లేట్లు మోగించమంటే చేశాం, లైట్లు ఆర్పేయమంటే చేశాం, ఇప్పుడు బాధితుల గొంతు వినిపించేందుకు సమయత్తమయ్యామని పేర్కొన్నారు. ఉద్యోగ కార్మిక రైతులు కూలీలు వివిధ తరగతులకు చెందిన వారి సమస్యలపై పరిష్కారానికి ఐక్య పోరాటాలకి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. లాక్డౌన్ కారణంగా అసంఘటిత రంగ కార్మికులకి ప్రజానీకానికి ఆదుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం భాగంగా ఇవాళ పాలకొండ ప్రాంతంలో కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మరి ఇవాళ కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ని మేము స్వాగతిస్తున్నాం. అది ఇదే సందర్భంలో మోడీ గారు మరి ప్రజల చేత తప్పట్లు కొట్టించడం, కొవ్వొత్తులు వెలిగించడం, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు కార్మిక వర్గం అందరం కూడా పాల్గొన్నాం. అయితే ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 8 గంటల పని 12 గంటల పెంపుదలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇవాళ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. కార్పొరేట్లకి అనుకూలంగా ఇవాళ పనిచేస్తుంది. అందుకని ఇవాళ యావత్తు భారతదేశంలో ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఆటో మోటార్ రంగంలో ఉన్న కార్మికులు కానీ అందరికీ ఆదుకోవాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకొని ఇవాళ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలా? ఇప్పటికే డిసెంబర్లో ఇచ్చిన ధాన్యంకి నేటి వరకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితి ఉంది. ఇవాళ అసంఘటిత రంగ కార్మికులు, ఇవాళ పాలకొండ లాంటి నగర పంచాయతీలో ఉపాధి హామీ పనులు కూడా లేవు. మరి అసంఘటిత రంగ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలా? నిత్యావసర సరుకులు 16 రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలని చెప్పి 3 నెలలకు సరిపోయిన సరుకులు ఇస్తూ ఆర్థిక సహాయం ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సందర్భంగా ఉపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా ఆర్థిక సహాయం చేయాలని, ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇస్తున్న వేతన కోతల్ని సవరించాలని, కార్మిక చట్టాలు నిలుపుదల ఆపుదల చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.